ఈరోజు కథ నలుగురు స్నేహితులు. ఒక కాలేజీలో నలుగురు స్నేహితులు ఉన్నారు. వాళ్ళకి చదువు అంటే అస్సలు ఇష్టం లేదు. సరిగ్గా పరీక్షల ముందు రాత్రంతా పార్టీకి వెళ్ళి మన్నాడు పరీక్ష రాయకుండా తిన్నగా కాలేజీ పెద్ద దగ్గరికి వెళ్ళి నిన్న రాత్రి ఒక పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తుంటే కారు టైర్ పంచర్ అయింది. దానిని తోసుకుంటూ వచ్చేసరికి బాగా అలసిపోయాము. ఇప్పుడు పరీక్ష రాసే ఓపిక లేదు అని కల్పించి ఒక కథ చెప్పారు. కాలేజీ పెద్ద సరే పరీక్ష వచ్చే వారంలో రాయమని చెప్పాడు. వీళ్ళు నలుగురు మోసం కబుర్లతో ఆయనని బోర్తా కొట్టించామనుకొని తెగ సంతోషించారు. తరువాత వారం పరీక్షకి సిద్ధం అయి వచ్చారు. వాళ్ళ నలుగురిని విడివిడి క్లాసుల్లో కూర్చోమని వాళ్ళకి ఒకటే ప్రశ్న పత్రం ఇచ్చారు. అందులో రెండే రెండు ప్రశ్నలున్నాయి 100 మార్కులకి. నీ పేరు, ఏ టైర్ పంక్చర్ అయ్యింది. దీనికి ఒక్కో స్నేహితుడు ఒక్కో సమాధానం ఇలా రాశారు. కుడివైపు టైరు, ఎడమ వైపు టైరు, వెనుక కుడి టైరు, ఎడమ వెనక టైరు అని ఇలా సమాధానాలు ఇచ్చారు. ఇలా ఎవరికి తోచిన సమాధానం వాళ్ళు రాశారు, వాళ్ళ పేర్లు రాశారు. ఈ కథలో మనం తెలుసుకోవలసిన నీతి ఏమంటే, నీకు నువ్వు చాలా తెలివైన వాడు అనుకోవచ్చు కానీ నిన్ను మించిన వాళ్ళు ఉంటారు అని గ్రహించాలి. అక్కడ కారుకి పంచర్ అయిందన్నది అబద్ధం, కానీ ఎవరికి వాళ్ళు ఏదో ఒకటి ఊహించుకొని 4 టైర్ల పేర్లు రాశారు. అందుకని ఎప్పటికీ నువ్వు చాలా తెలివైన వాడవని అనుకోవద్దు. నిన్ను మించిన తెలివైన వాళ్ళు ఉంటారని గ్రహించాలి ఈ కథలో నీతి.